వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. సార్, వైసీపీ రక్త చరిత్ర తెరలేపింది ఏపీలో, ముఖ్యంగా టీడీపీ వారిని టార్గెట్ చేస్తుంది. గతంలో గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళని, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా హుసూరు గ్రామంలో టీడీపీ మెజారిటీ రావడానికి శ్రీనివాస్ అనే వ్యక్తి కారణం. అందుకే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని హత్య చేయించింది వైసీపీ వాళ్ళే అని చెప్తున్నారు. ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ శుభ సాయంత్రం. శ్రీనివాసరావు గారి హత్య జరగడం ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చింతిస్తున్నాను. ఇక్కడ కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో 164 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో ఏ ప్రాణికి హాని జరిగినా, ఏ ప్రాణ నష్టం జరిగినా, అది పార్టీ రహితంగా, కులరహితంగా, మతరహితంగా, జీవరహితంగా, జెండర్ రహితంగా, అది ఖచ్చితంగా దాని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ట్వీట్ నిన్న లోకేష్ గారు చేసిన ట్వీట్ అదే ట్వీట్ మొట్టమొదటి ఈ రాష్ట్రంలో హత్య జరిగినప్పుడే కనుక చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకొని కనుక ఉంటే ఏ పార్టీ వాళ్ళ కాదు, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పౌరులు వాళ్ళు. మీ ప్రభుత్వంలో ప్రజానీకం సంతోషంగా ఉండాలి అని ఉద్దేశంతో, సుపరిపాలన అందించాలన్న దృఢ సంకల్పంతో మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, పరిపాలన కొనసాగిస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు హత్య చేసినా, ఎవరు హత్య కావింపబడినా, ఎక్కడ అల్లర్లు జరిగినా, ఎక్కడ విధ్వంసాలు జరిగినా, ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత తీసుకోకుండా వాళ్ళకి, ఆ ప్రాణాలకి రంగులు పులిమి, పార్టీ రంగులు పులిమి, కులాల రంగులు పులిమి, మతాల రంగులు పులిమి, ఈ విధంగా డివైడ్ చేసి మేము రక్షించలేము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తుంది ఈ ప్రభుత్వం. నేను క్లియర్ గా చెప్తున్నా, ఈ రోజు శ్రీనివాసరావు గారి ప్రాణమైన, మొన్న జరిగిన పోయిన రఫీ గారి ప్రాణమైన, ఇంకా ఏ ప్రాణమైనా సరే. మరి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కూడా, వైసీపీ కూడా చెప్తుంది కదా ఎవరు హత్య చేశారనేది మనం బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు టీడీపీ వాళ్ళే చేశారనే ఒక రంగు మీరు కూడా పులుముతున్నారు కదా. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, రకరకాల పార్టీలు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చేసిన, ఎవరు చేసినా చేస్తున్నారని ఆరోపణ చెప్పిన బాధ్యత ఎవరిది? ఇక్కడ ప్రభుత్వ బాధ్యత కాదా? ప్రాణ నష్టం జరిగితే కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? మీరు కూడా ప్రత్యారోపణ చేసేసి గతంలో ఏదో జరిగింది, అప్పుడు ఏదో జరిగిందని కాకమ్మ కథలు చెప్పేసి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకుంటారా? ఇప్పుడు దీనికి బాధ్యత వహించరా? అంటే ఈ ప్రాణాలకి బాధ్యత ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వం కాదా? అంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాణి బాధ్యత అయినా ప్రభుత్వానికి ఉంటదా, ఉండదా? కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం పార్టీ రంగులు పులిమి ఏదేదో చెప్తా ఉంటే, ప్రతిపక్షాల మీద వంకలు నెపాలు వేస్తుంటే పరిపాలన ఎలా? అంటే ప్రతిపక్షంగా అంటే లేదా అంటే వెంకటేశ్వర గారు, ప్రతిపక్షంగా మీరు మాట్లాడొచ్చు, కానీ టీడీపీఏ చేసిందన్న ఆరోపణ రషీద్ విషయంలో కూడా మీరు చేయడం జరిగింది కదా. మీరు కూడా పలానా పార్టీ చేస్తుందని విమర్శలు చేశారు కదా. నిజంగా ఈ విషయంలో ఒకవేళ నిజంగా ఏదన్నా పార్టీలే ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగత కారణాలతో హత్య చేయడం ఉండొచ్చు, ఈ విషయాన్ని బయటికి తేల్చండి అనే విషయాన్ని మీరు చెప్పకుండా టీడీపీఏ చేసిందన్న అంశాన్ని మీరు పర్టికులర్గా తీసుకురావడం ఎలా చూడాలి? మరి అది కూడా చెప్తాను, ఒకవేళ మేము టీడీపీఏ చేసిందని అది నిజం కాకుండా ఆరోపణ అయితే మీరు దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వ పరిపాలనలో ఉండి, అధికారంలో ఉండి, ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పొత్తుతో, కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల అంగులతోటి, పూర్తి బలంతో సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది, వైఎస్ఆర్సీపీ పదకొండే వచ్చినాయి అని చెబుతూ ఈ రోజు హత్యలు జరుగుతుంటే, ప్రాణాలు పోతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నిందలేస్తున్నారంటే దీని ఉద్దేశం ఏమని ఏమనుకోవాలి? అంటే అసత్యాలు, అంటే టీడీపీ ఏం చెప్తుందంటే అసత్యాలు ప్రచారం చేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న మాట. ముఖ్యంగా గతంలో రషీద్, ఒక నిమిషం నేను చెప్పేది కూడా వినండి. రషీద్ హత్య జరిగినప్పుడు
తర్వాత 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మీరు ఆరోపణలు చేయడం, తర్వాత టీడీపీ హోంమినిస్టర్తో సహా టీడీపీ నేతలు అందరూ కూడా ఎవరైతే 36 అని చెప్తున్నారు కదా, 36 హత్యలకు సంబంధించి ఆధారాలు ఇవ్వండి, ఎక్కడెక్కడ హత్యలు జరిగాయో చెప్పండి, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం, నిందితుల్ని పట్టుకుంటాం, శిక్షిస్తామని చెప్పడం జరిగింది. మరి వైసీపీ ఎందుకు ఆధారాలు ఇవ్వలేకపోయింది? ఎస్ ఎస్ దానికి చెప్తున్నాను, ఆధారాలు ఇవ్వకపోవడానికి అక్కడ జంతర్ మంతర్ లో మీడియా సాక్షిగా, వీడియో క్లిప్పింగ్ సాక్షిగా, ఆ ఫోటోలు సాక్షిగా, అడ్రస్లతోటి పిన్ కోడ్లతోటి జరిగిన హత్యలన్నిటి గురించి అక్కడ ఒక ఎగ్జిబిషనే పెట్టాం. ఒకటి, ఇంకొకటి గవర్నర్ గారికి పూర్తి వివరాలతోటి డేటా ఇచ్చాం, కేంద్ర హోంమంత్రి గారికి ఇచ్చాం, కేంద్ర ప్రధానమంత్రి గారికి డేటా ఇచ్చాం. అన్ని డేటాలు అందరికీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు మాకు డేటా ఇవ్వండి, పేర్లు చెప్పండి, డిబేట్లోకి వచ్చిన వాళ్ళు మాకు పేర్లు చెప్పండి అని, విజయ్ గారు మాకు పేర్లు చెప్పండి అని చెప్పేసి, లేకపోతే ఇంకొకరు ఇంకో పేరు లేదు, మేము పేర్లు చెప్పలేదు, జరిగినాయా లేదా, జరిగితే ఎక్కడ జరిగినాయి అనేది ఎంక్వైరీ చేసుకొని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? అంటే మీరు చెప్తుంది సత్యద్వారం నిజమేనయ్యా, నిజమైన హత్యలు కాదా అన్న విషయాన్ని మీరు ఏదో ఆరోపణలు చేస్తే వాళ్ళు తెలుసుకోరు కదా. సామాజిక మాధ్యమాల సాక్షిగా, మీడియా సాక్షిగా ఒక ఎగ్జిబిషన్ లానే పెట్టాం ఒకటి, ఇంకొకటి గవర్నర్ గారికి పూర్తి వివరాలతో డేటా ఇచ్చాం, ఇంకొకటి కేంద్ర హోంమంత్రి గారికి డేటా ఇచ్చాం, ప్రధానమంత్రి గారికి డేటా ఇచ్చాం, ఆ పార్లమెంట్ లో దాని గురించి చర్చించాం. ఇవన్నీ చర్చించినప్పుడు ఒక ప్రభుత్వ యంత్రాంగం వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సింది, పోయి ఎఫ్ఐఆర్ నెంబర్లు ఇవ్వండి. కానీ 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 టీడీపీ గాని ఎఫ్ఐఆర్ నెంబర్ ఎవరు కడతారండి? టీడీపీ ఏం చెప్తుందండి? రైట్. కానీ ప్రధానంగా అధికారానికి దూరం అయ్యనే బాధతోనే మీరు వైసీపీ ఇదంతా కుట్ర రాజకీయం చేస్తుంది, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది అనేది ప్రచారం చేస్తుంది, క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. అయ్యే వాళ్ళు చెప్పే మాటకి నేనేమంటానంటే, అంటే అధికారం దూరమైందని కుట్రలు చేస్తే ఆ కుట్రలు అరికట్టాల్సిన బాధ్యత, అక్కడ ఏ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా, లేకపోతే ప్రతిపక్షాన్ని విపక్షాన్ని మీది మాదా? కాదు కదా, ప్రభుత్వానిదే కదా బాధ్యత. ఇప్పుడు కుట్రలు చేస్తుంటే ఆ కుట్రల్ని కూడా ఛేదించి, మీరు అన్నిటిని ఛేదించి ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కుట్ర చేస్తే శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఇవన్నీ ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు, మింగళాక మంగళవారం అన్నట్టు ఇవన్నీ ఎదుటోళ్ల మీద నెపాలు వేసి చర్యలు తీసుకోకుండా దాడులకు ఉసికొల్పి ఎక్కడ కంప్లైంట్లు తీసుకోకుండా, ఎక్కడ ఎఫ్ఐఆర్లు కట్టకుండా, ఎవరిని శిక్షించకుండా ఈ ఉసికొల్పబట్టే ఈ ఈ హత్యలు అన్నీ జరుగుతున్నాయి. ఈ హత్యలన్నీ జరగడానికి పూర్తిగా ప్రభుత్వందే బాధ్యత. ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఈ మారణకాండని, ఈ విధ్వంసకాండని, ఈ హత్యాయత్నాలని, మానభంగాల్ని, వీటన్నిటి ఈ దోపిడీల్ని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉన్నది. ప్రభుత్వం చేతులు ఎత్తేసి విపక్షాల మీద చెప్పడం, కాకమ్మ కథలు చెప్పడం, సాకులు చెప్పడం, చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఉండడం, ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనడానికి వీటి అన్నిటికంటే నిదర్శనాలు ఏం కావాలి?